అధికారం చేపట్టబోయేది మేమే అనే దానికి పసుపు జెండాను రెపరెపలాడించిన పరిస్థితి ప్రస్తుతం టీడీపీ నూట ముప్పై మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది అటు జనసేన ఇరవై చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది భాజపా ఏడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వైకాపా పద్నాలుగు చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది ఇవి చేదు ఫలితాలు అందామా అంటే అంతకు మించి అని చెప్పి రాష్ట్ర ప్రజలే తీర్పిచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం ఒకసారి లక్ష్మీనారాయణ గారు క్యాబినెట్ మంత్రులు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తిరస్కరించినట్టు కనిపిస్తుంది నన్ను చూసి ఓటేయండి అంటూ కూడా జగన్ గారు మాట్లాడిన పరిస్థితి మరోవైపు అభ్యర్థులను కూడా షఫుల్ చేసిన పరిస్థితి అసలు దాదాపుగా ఆ అభ్యర్థికే తెలియదు నేను అక్కడి నుంచి పోటీ చేస్తామని విజయసాయిరెడ్డి కూడా నెల్లూరు నుంచి పోటీ చేస్తాను ఆయనకు తెలియని పరిస్థితి ఆయన ఎక్కడో వైజాగ్లో ఖర్చు వేసుకుంటే అక్కడ నుంచి చాలా తీసే సున్నితంగా తీసేసి ఆయన నెల్లూరులో కూర్చోబెట్టారు కానీ కేబినెట్ మంత్రులు కూడా ఇప్పుడు ఓటమి దిశగా పయనిస్తున్నారు ఈ ఫలితాలన్నిటికీ కారణం జగన్ను